హలో ఫ్రెండ్స్, మీరందరూ కార్తీక మాసం కోసం వెజ్ రెసిపీస్ అడుగుతున్నారు కదా. సో ఇక్కడ నేను 8 రకాల డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ టేస్టులతో తయారు చేసిన వెజ్ ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నాను. మీరు చూడండి, ఇందులో నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడాను. మీకు ఇష్టం లేకపోతే కార్తీక మాసంలో తినని వాళ్ళు అవి లేకుండా కూడా ఈ ఫ్రైలన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ చారుకి, పప్పుచారుకి, సాంబార్కి సూపర్ కాంబినేషన్. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ములక్కాడ వేపుడు చేసుకుందాం. ఈ ములక్కాడ వేపుడు అంటే కొంచెం సెమీ డ్రై అన్నమాట. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 2 పెద్ద ములక్కాడలు తీసుకొని చక్కగా కట్ చేసి పీల్ చేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నీళ్ళలో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయాలి. వీటిని చక్కగా వేయించాలి. ఫ్రై కూరలకి ఎప్పుడూ పోపు బాగా వేగాలి. 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలి. ఆ తర్వాత 1 ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఉల్లిపాయ తినకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇలా సాల్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుని ఇవి బాగా మగ్గించుకోవాలి. అంటే ఇవి మెత్తబడాలి. 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. అవి మగ్గిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర పొడి వేసి వీటన్నిటినీ బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన ములక్కాడ సెమీ డ్రై ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పుచారుకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఇలా లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత గోబీ ఫ్రై. ఈ సీజన్లో బోల్డ్ అన్ని క్యాలీఫ్లవర్స్ వస్తున్నాయి, అందుకని నేను ఫ్రై చేశాను అనమాట. ఈ క్యాలీఫ్లవర్ని ఇలా ఫ్లోరెట్స్లా కట్ చేసుకొని 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. అందులో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయన్నమాట. ఆ తర్వాత 1 గిన్నె పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇందాకలాగే సేమ్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించాలి. ఎప్పుడు పోపులో ఎక్కువ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ గోబీ ఫ్రైకి జీడిపప్పులు మంచి రుచిగా ఉంటాయి. సో మీకు నచ్చిన జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కార్తీక మాసం అయితే ఉల్లిపాయ తీసేసి వేసుకోవచ్చు, అంటే ఉల్లిపాయ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు వేసి బాగా వేయించాలి. కాసేపు మూత పెట్టాలి. ఇవి బాగా మగ్గినాయి అనుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఈ మసాలాలు వేసి ఒకసారి బాగా కలపాలి. 2-3 నిమిషాలు మూత లేకుండా వేయించుకోవాలి. ఆఖరుగా ఇంకొంచెం కారం వేస్తున్నాను, అంటే మాకు ఇంకొంచెం కారం కావాలనిపించి వేస్తున్నాను. 2-3 నిమిషాలు వేయించుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. 3వ వేపుడు, అందరికీ ఎంతో ఇష్టమైన వంకాయ వేపుడు. వంకాయ వేపుడు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? సో మనం ఇందాకలా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, 8 మిరపకాయలు, కరివేపాకు వేయాలి. 8 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఏవైనా వేసుకోవచ్చు, 2 కలిపి కూడా వేయచ్చు. ఈ పోపుని చక్కగా వేయించాలి. ఆ తర్వాత 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వాడకపోతే వేయకపోయినా పర్వాలేదు. మూత పెట్టి ఉల్లిపాయ మగ్గించాలి. ఈ వంకాయ వేపుడులో దంచిన 1 టీ స్పూన్ అల్లం వేస్తే వేపుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. అల్లం కూడా 1 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 టమాటా వేసి ఇది మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. 2-3 నిమిషాల్లో మగ్గిపోతుంది.
టమాటా మగ్గిన తర్వాత ఉప్పు నీళ్ళల్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ వేపుడుకి తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయి, అంటే పచ్చ వంకాయలు అన్నమాట. అవి నాకు దొరకలేదు కాబట్టి నేను నల్ల వంకాయలు వేశాను. వంకాయ ముక్కలు వేయగానే ఒక టీ స్పూన్ ఉప్పు వేసేయాలి, అవి నల్లబడకుండా ఉంటాయి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా, ఈ వంకాయ ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేయాలి. ఇవి బాగా కలపాలి. మూత పెట్టేసి మళ్ళీ మగ్గించాలి. దాదాపు 10 నిమిషాల్లో మగ్గిపోతాయి వంకాయలు, తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులో మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఉప్పు వేసుకోండి, ఎందుకంటే మనం ముందు కొంచెం ఉప్పు మాత్రమే వేసాం కాబట్టి. అంతే, ఉప్పు వేసి ఒకసారి కలిపేసేసి సర్వ్ చేసుకోండి. ఇది చారుకి పప్పు చారుకి సూపర్ కాంబినేషన్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అందరికీ ఇష్టమైంది బెండకాయ వేపుడు. ఇది నేను పచ్చిమిర్చి చారుతో చూపించాను కదా, ఆ రెసిపీ అనమాట. ఆ రెసిపీ చూసేసేయండి. ఇప్పుడు బెండకాయ పోపు, అంటే బెండకాయ ఫ్రైని పోపు పెట్టుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్ల నూనె కాగిన తర్వాత ఇందాక వేసిన తాలింపు గింజలు అన్నీ వేయాలి, కాకపోతే కొంచెం ఎక్కువగా వేయాలన్నమాట, ఎందుకంటే ఇది పోపు పెడుతున్నాం కాబట్టి. ఇందులో ఎక్స్ట్రాగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఈ పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్లోకి మారినప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ముందుగా బెండకాయ జిగురుగా ఉంటుంది, కానీ వేగిన తర్వాత జిగురు దానంతట అదే పోతుంది అన్నమాట. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆడించిన కారం కాబట్టి దీని కలర్ తక్కువగా ఉంది. ఈ ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే, ఇలా మగ్గినప్పుడు బెండకాయలు జిగురు లేకుండా చక్కగా పొడిపొడిగా తయారవుతాయి. ఇందులో టమాటా వేయకూడదు, ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళకి ఎంతో సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. టీవీలో ఈరోజు క్యారెట్ బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా బీన్స్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. చాకుతో ఒకవైపు ఈ విధంగా కట్ చేసి లాగితే దాని తొక్క ఈజీగా వస్తుంది. ఈ విధంగా బీన్స్ని పీల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్స్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్స్ కట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పీల్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్స్ బీన్స్ ఈక్వల్ సైజులో ఉంటే ఈ వేపుడు కూర చూడడానికి ఎంతో బాగుంటుంది, అందుకని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్ళని కాగబెట్టండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా క్యారెట్ ముక్కలు వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతాయి కదా, ఇవి బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత అదే వాటర్లో బీన్స్ ముక్కలు వేసి మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇవి కూడా ఉడికిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కడాయి పెట్టి వేడి చేయండి. కడాయి వేడైన తర్వాత నెయ్యి లేదా నూనెతో ఇవి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి వేసి కరిగిపెట్టండి. నెయ్యి కరిగిన తర్వాత అందులో తాలింపు దినుసులు మొత్తం వేయాలి. ఆవాలు, పచ్చినపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. అందులో జీలకర్ర వేయండి, కరివేపాకు వేయండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయండి. ఇవన్నీ వేసి
బాగా వేపాలి. అంటే ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించాలి. తర్వాత ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేయండి. క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాలు వేయించాలి. క్యారెట్ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలు వేయాలి. ఇవి కూడా వేసి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి. అందులో ఉప్పు వేయండి, అలాగే కారం వేయండి. ఉప్పు కారం వేసి బాగా కలపాలి. మరో 5 నిమిషాల పాటు వేయించాలి. అవసరం అనుకుంటే కొంచెం నూనె వేసుకోవచ్చు. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేయండి. మరో 2 నిమిషాలు వేయించి తర్వాత స్టవ్ ఆపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కువసేపు వేస్తే కొబ్బరి నూనె వాసన వస్తుంది. అందుకని త్వరగా 2 నిమిషాలు వేయించి త్వరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంతో ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ డిష్ కూడా. ఈ కూరని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఆ తర్వాత వేపుడు, బంగాళదుంప వేపుడు. ఈ విధంగా స్క్రాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని రన్నింగ్ వాటర్లో బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళలోకి బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు అవి రంగు మారకుండా ఉంటాయి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ లోపుగా తర్వాత 3-4 వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుకోవాలి. దంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలని తొడాలు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు 1 రెమ్మని తుంచుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి. అందులో నూనె పోసుకొని వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఇది బంగాళదుంప వేపుడు కోసం తయారు చేస్తున్న పోపు. ఆవాలు చిటిపట్లాడుతూ వేగాలి. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేయాలి. ఈ పోపు చక్కగా వేగుతుంది, అప్పుడు కరివేపాకు కూడా వేయాలి. వీటన్నిటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగిన ఈ పోపులో మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలపాలి. మూత పెట్టుకుని 10 నుండి 15 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవి బాగా మగ్గినాయి అనుకున్న తర్వాత మూత తీసి అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. మీ రుచిని బట్టి కారం, ఉప్పులు సరిచేసి వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత మూత తీసి 1-2 నిమిషాలు వేయించాలి. అలా వేగినప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది. ఈ వేపుడిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక వేపుడు, మీల్ మేకర్ ఫ్రై. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ సోయా గ్రాన్యూల్స్ ఫ్రై. దీన్నే మీల్ మేకర్ ఫ్రై అని కూడా అంటారు. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. పప్పుచారుకి మంచి కాంబినేషన్ ఈ ఫ్రై. సోయా గ్రాన్యూల్స్ లేదా మీల్ మేకర్ 200 గ్రాములు పెద్దవి తీసుకోవాలి. ఇవి తెచ్చినప్పుడు గట్టిగా గలగలలాడుతూ ఉంటాయి. వాటిని మనం మెత్తగా చేయడం కోసం నానబెడుతున్నాము. నానిన తర్వాత ఇవి బాగా ఉబ్బుతాయి. ఈ ఫ్రై కోసం మనం కాస్త పెద్ద సైజు మీల్ మేకర్ లేదా సోయా గ్రాన్యూల్స్ని ఎంచుకోవాలి. 1/2 గంట అయిన తర్వాత వీటిని బాగా పిండాలి. గట్టిగా ఈ విధంగా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మార్కెట్లో చిన్న సోయా గ్రాన్యూల్స్ కూడా దొరుకుతాయి. మీకు కావాలనుకుంటే వాటితో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా పిండుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా పిండడం వల్ల ఇవి మెత్తబడతాయి, త్వరగా వేగుతాయి. 5 నిమిషాలు
పక్కన పెట్టండి. ఇలా పక్కన పెట్టిన సోయా గ్రాన్యూల్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. దీని బదులు చిన్నవే తెచ్చుకుంటే బెటర్ అనుకుంటే చిన్నవి కూడా తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. కడాయి వేడి అయిన తర్వాత నూనె వేసి కాగబెట్టాలి. ఫ్రై కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది, తక్కువ కావాల్సిన వాళ్ళు తగ్గించుకొని చేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి చిటపట్లాడేంత వరకు వేయించాలి. మాడిపోకూడదు, చిటపట్లాడేంత వరకు మాత్రమే వేయించాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేయాలి, లేదా సోయా గ్రాన్యూల్స్ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. దాదాపు 5 నిమిషాలు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించాలి. మూత పెట్టుకొని కూడా మగ్గించవచ్చు. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే ఇవి బాగా వేగుంటాయి. అప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అందులోని గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ ఈ ముక్కలకి పట్టేలాగా తిప్పాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. బాగా వేగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన సోయా గ్రాన్యూల్స్ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పుచారుకి మంచి కాంబినేషన్ ఈ వేపుడు. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. దొండకాయ ఎండు కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి ఎంత రుచిగా ఉండే సైడ్ డిష్ ఐటమ్ ఇది. కొద్దిగా వాటర్ని పొయ్యి మీద పెట్టి దాంట్లో తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి 5 నుండి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్క మెత్తబడేంత వరకు 10 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పల్లీలు వేయాలి. మూత పెట్టి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే కొబ్బరి కారం. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. దాంట్లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేయండి. అవి చిటపట్లాడేంత వరకు వేడి చేయాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 8 మిరపకాయలు వేయండి. జీలకర్ర వేయాలి, అలాగే కరివేపాకు వేయండి. ఈ పోపు 1-2 నిమిషాలు బాగా వేగాలి. పోపు వేగిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేయాలి. దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుతూ నూనెలో వేపుకోవాలి. దాదాపు 8 నుండి 10 నిమిషాలు వేపాలి, ఎందుకంటే వేగటానికి కాస్త టైం పడుతుంది. ఎప్పుడైతే దొండకాయ ముక్కలు ఇలా మెత్తబడి కలర్ మారుతాయో అప్పుడు అందులో ఉప్పు వేయాలి. తయారు చేసి పెట్టుకున్న కొబ్బరికారం వేయాలి. ఇది ముక్కలకి పట్టేలాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ బాగా వేయించాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. రుచికరమైన దొండకాయ ఎండు కొబ్బరికారం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్ లాగా ఎంతో బాగుంటుంది. చారుతో కానీ పప్పు చారుతో కానీ సర్వ్ చేసుకుంటే ఈ కారం మరింత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ TV.com చూడగలరు. ధన్యవాదములు.
ఈ వేపుడు కూరల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మీరు స్కిప్ చేయొచ్చు. అంటే కార్తీక మాసంలో తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఇలా మీరు ట్రై చేసి పప్పుచారుకి, చారుకి, సాంబార్కి మంచి కాంబినేషన్ సైడ్ డిష్లుగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.